మే ఐ కమ్ ఇన్ మేడం ఆ వచ్చారా ఏ ఇడి పెద్ద రౌడీనే ఆ మీ రాకపోయినా రోజు హాజరేస్తున్నాను కదా బాబు ఇప్పుడు క్లాస్ కి ఎందుకు వచ్చారు హాజరేస్తున్నారో లేదో చూసి వెళ్దామని మీరు క్లాస్ లో అడుగు పెట్టారంటే ఏదో ముసలమే ఎక్స్క్యూజ్ మీ మేడం yes సర్క్యులర్ కాలేజీ కమిటీ మెంబర్ల ఒకరైన నారాయణ గారు అకస్మాత్తుగా మరణించినందువలన ఈ రోజు సెలవు ప్రకటించటమైనది సైన్స్ ఏంటి మేడం ఓకే మేడం ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే అనుకున్నాను ఇలా లోపలికి అడుగు పెట్టారో లేదో ఒకరిని పైకి పంపించేశారు ఏమీ లెక్కులరా మీవి హలో కాలేజీ కొత్త రౌడీలు గుండాలని ఏదో కూస్తున్నావేంటమ్మా నీ నాలుకు దొరదెక్కువా మా నాలికి దొరదెక్కింది అనుకో చిన్న టైట్ ఇస్తాం దాంతో నీ బాడీ టైటింగ్ చేయకుండానే డ్రై అయిపోద్ది రై వెళ్ళు ఏమ్మా అప్పుడే కాలేజీ అయిపోయిందా కొత్త కాలేజీ ఎలా ఉందిరా చాలా వరస్ట్ గా ఉంది ఏంటి టీచింగ్ బాగలేదా టీచింగ్ బాగుంది కానీ స్టూడెంట్స్ ఆర్ స్టూపిడ్ ఇంతకు ముందు మనం చూసిన ఆ రౌడీ రాస్కల్ చదువుతుంది మా కాలేజీలోనే పైగా నా క్లాస్ నిన్న ఏమన్నా అన్నాడా అంటే నేను ఊరుకుంటానా రజనీ ఆటో రజనీ ఈ కాలేజ్ లో ఓల్డ్ స్టూడెంట్ తెలుసు నా గురించి అయితే ఏం చెప్పంటావు బస్సు ఎంటీవీ లాంటి అందమైన జీవితాన్ని జాతకం చెప్పి చేశాడు ఈ కళ్ళు ఎలా ఎలానా ఓ వర్షం కురవని రోజు నేను పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్తుంటే నీకు జాతకం చెప్తాను బాగా చెప్తానని జాతకం చెప్పి నా జీవితాన్ని రాముడు చెప్పినాడా ఏం చెప్పాడు ఏం చెప్పాడా నా అరచేతిలో అదృష్ట రేఖ అనకూడనంత పొడుగ్గా ఉంది నీకు రాజ్యోగం తప్పదు నువ్వు చదివినా చదవపోయినా నువ్వు చక్రం తిప్పడం ఖాయమన్నాడు అంతే అప్పటి నుంచి పుస్తకం తెరిచినప్పుడల్లా వాడి కళ్ళు వాడు చెప్పిన మాటే గుర్తొచ్చాయి నీకు ఎలాగూ రాజ్యోగం ఉంది కదా అని పుస్తకాలు పక్కన పడేశాను ఏ మినిస్టర్ ఈ చక్రం తిప్పుతానుకుంటే వీడి మాటలు నమ్మి ఆ మూడు చక్రాల బట్టి రోడ్డు మీద తిప్పాల్సి వస్తుంది సరే మా జాతకాలు చెప్పు వద్దు తల్లి ఎందుకు చెప్తాను విను వాడు మాయలో నువ్వు కూడా పడ్డా నా బాసు ఆ చిల్లకు కూడా వాడు చెప్పినట్టే మంచి కాదు తీయాలా అదే మా ఏరియాలో ఐస్ అమ్ముకునే దాని పేరు కూడా ఐశ్వర్యరాయే నువ్వు లవ్ అనే వింత ఫేవర్ తో సఫర్ అవుతున్నావు నాకు కూడా ఇలాంటి మాట చెప్పాడు నీ లవ్ కి రెడ్ సిగ్నల్ తప్ప గ్రీన్ సిగ్నల్ పడే ఛాన్స్ లేదు ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసు మా ఆది పేరు మీద కొడుతీ కుదరా కుదరదు మా వాడి పేరు మీద తీయాలి వద్దని చెప్పనా మా వాడి పేరు మీద తేడా వస్తే నీ తుప్పు గారి మనోడు వచ్చినాడు మంచి కార్డు తీయాలా తీయకపోతే నువ్వు నేను కైమ అయిపోతాం ఓహో జార్జ్ బుష్ బిల్ అండి నువ్వు కంపెనీ ఫోటో వచ్చేసినదే మన భారతదేశం శాంతికి చిహ్నము మన భారతదేశం శాంతికి చిహ్నము మన భారతీయులందరూ శాంతి కాముకులు భారతీయులందరూ శాంతి కాముకులు భారతీయులందరూ శాంతి కాముకులు అయ్యగారేంటి తెగ బట్టి పెట్టేస్తున్నారా రేపు ఆగస్టు 15 కదా జెండా ఎగరేసేటప్పుడు ఏం మాట్లాడాలో పక్కింటి హై స్కూల్ కోరాట చేత రాయించుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు అదేట్రా ఆ నాలుగు ముక్కలు ఎమ్మెల్యే గారికి రాదేటి ఒరే దేశం గురించి జెండా గురించి మాట్లాడడం అంటే అసెంబ్లీలో మైక్ లేరు కొట్టడం బూతులు మాట్లాడడం కుంభకోణాలు మర్డర్లు చేసినది సౌండ్ లేకుండా మాట్లాడుకోండి లేదంటే చంపేస్తా జాగ్రత్త భారతీయులందరూ శాంతి కాముకులు భారతీయులందరూ శాంతి కాముకులు ఏంట్రా కాలు ఎరగొట్టిండని అల్లరి చేస్తున్నాడు అయితే వాడు ఆత్మశాంతి చేకూర్చండి భారతీయులందరూ శాంతి కాముకులు భారతీయులందరూ శాంతి కాముకులు భారతీయులందరూ శాంతి ఏంట్రా ఎలక్షన్ లో డిపాజిట్ కోల్పోయిన క్యాండిడేట్ లాగా అలా డల్ గా ఉన్నారేంటి ఏం లేదు డాడీ కడకడలాడే మా వాడి ముఖం కాక్టైల్ కొట్టినట్టు అలా కళావిహీనంగా ఉంది ఏమైందిరా కాలేజీలో జయరామ్ని కొట్టడానికి ఒకటి చెయ్యెత్తాడండి చెయ్యెత్తాడని చెప్తావేంట్రా పెచ్చనా
ఎత్తిన చెయ్యిని నరకాలి నరకాలి. ఎవడు వాడు? వాడి పేరు ఆది అంకుల్. వాడికి చాలా మంది స్టూడెంట్ సపోర్ట్ ఉంది. ఆది స్టూడెంట్ సపోర్ట్. వాడి సంగతి నేను చూసుకుంటాను. జరిగిన విషయం మర్చిపోయి మీరు ఏ బారుకో పొప్పుకో వెళ్ళి ఎంజాయ్ చేయండి. అలాగే అంకుల్. ఎంజాయ్ ఎంజాయ్. డాడీ ఈ టైంలో హాల్లో ఉన్నారంటే క్లాస్ పెట్టానికే. ఆగు, ఎక్కడి నుంచి వస్తున్నారో? అన్నయ్య, సాయంత్రం నీకోసం పోలీసులు వచ్చారు. కాలేజీలో లేడాను కదా, కలవడానికి వచ్చుంటారు. కాదు, ఉదయం హార్బర్ లో జరిగిన గొడవ గురించి నిన్ను స్టేషన్ తీసుకెళ్ళడానికి వచ్చా. ఆ మ్యాటర్ సెటిల్ చేసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. బుద్ధిగా చదువుకోవడం మానేసి ఈ గొడవలు బయటలో దేనికిరా? చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద ఎగరు ఏం చేస్తారో నడితే డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు గొప్పగా చెప్తారు. అలాంటిది నీకు ఎవడి విషయాలు ఏమిటరా? పోలీసులు జైల్లో పెడితే మా పరువేం కావాలి. గాంధీ అంతటోడే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు, నేనెళ్తే ఏంటి? ఆయనకు నీకు పోటీయా? ఆ మహానుభావుడు దేశ ప్రజల కోసం జైలుకి వెళ్ళాడు రా. మా స్టూడెంట్స్ కూడా దేశంలో ప్రజలే. చూసావాడు తలపగురు? డాక్టర్ మిమ్మల్ని త్వరగా పడుకోమన్నారు. ఈ కవరింగ్లే వద్దన్నా. నీ కవరింగ్లు చూసుకునే వాడు ఇలా కటికి ఇస్తున్నాడు. రాస్కెల్ పద వచ్చి బోంచే. పదరా, మీ నాన్నగారు తిట్టడంలో తప్పేం లేదు. అయినా ఈ గొడవలు ఇవన్నీ నీకెందుకు చెప్పు? చెల్లై, నేను బయటకు వెళ్తున్నప్పుడు ఏ రౌడీ వదవ దాన్ని చూసి కనుగొడి ఊరుకోమంటావు? మీరు అనుకున్నట్టు నేను రౌడీని కాదమ్మా. రౌడీజానికి భయపడి చేతులు కట్టుకోలేను. నేను చేసిన తప్పంటావా? తప్పేం లేదు. పద బొంచెదు గానీ. గోపి, ఇక్కడ చదువుతున్నావే నాన్న, లోపల లైట్ ఉందిగా. లైట్ ఉంటే నీకు సరిగ్గా నిద్ర పట్టదని. ఇలా రాత్రనక పగలనక చదువుతూ కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుందిరా. అయినా పర్లేదమ్మా, నేను బాగా చదువుకొని గొప్పవాణ్ణి, నీకే లోటు రాకుండా చూసుకుంటానమ్మా. తాగే నీటిలో పూలు వేద్దని నీకు ఎంతసార్లు చెప్పానే? రోజు వాటర్ తాగితే మంచిదనయా, నీటిలో వేస్తే ఎంత అందంగా ఉన్నాయో చూడు. ఈ గులాబీల గొప్పతనం ఏంటో నీకు తెలుసా? ఎందుకు రా చిరాకు పడతావు? ఇది చెప్పింది నిజమే కదా. చట్నీ అదిరిందంటే నువ్వు టెస్ట్ బ్యాటింగ్ చేస్తూ కూర్చోకో, త్వరగా తిను. మా డాడీ అడిగే ప్రశ్నలు షోయబ్ అక్తర్ విసిరే పంతులా ఉంటాయి. అన్నయ్య, శాటిలైట్ అంటే ఏంట్రా? నాకంటే వీడు బాగా చెప్తాడు, చెప్పరా. అంతేనా, శాటిలైట్ అంటే మరేం లేదు. ట్యూబ్ లైట్, పెట్ లైట్, టార్చ్ లైట్, సిజర్ లైట్ ఎలాగో అలాగే శాటిలైట్ కూడా ఒక రకమైన లైట్ అన్నమాట. నీ ఫ్రెండ్స్ కూడా నీలాగే ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ అన్నమాట. కాలేజ్ టైం అయిందిరా, వస్తాంరా. వస్తాంరా. తెలివైన వాడు తెలివైన వాళ్ళతో స్నేహం చేస్తారు. నీకు ఇంతకంటే మంచి ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతారులే. అది తినేటప్పుడు కూడా తిడతారు ఏంటండి? బాత్రూంలో తిడితే బాగుండదని మళ్ళీ కవరింగ్. నువ్వు తీసుకోనన్నా? వద్దమ్మా, నువ్వు తీసుకోమ్మా. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను వినాలి. గోపి, అది రా. బాగున్నారమ్మా? బాగున్నాను బాబు. అవును, మీరిద్దరూ ఏదో. నువ్వైనా కొంచెం చెప్పు బాబు, కాలేజ్కి వెళ్లే కుర్రాడు చినిగిన బట్టలు వేసుకెళ్తే బాగుంటుందా చెప్పు. రెండు చొక్కాలు కొంటానంటే వద్దంటున్నాడు. నాకు చొక్కా కొనే బదులు మంచి చీర కొనుక్కోమంటే వినటం లేదు. చీర కొనుక్కోమని నువ్వేనా చెప్పాది? నాకెలాగూ పండక్కి పాత చీరిస్తారు, వీణ్ణి కొనుక్కోమని చెప్పు బాబు. నాకు స్కాలర్షిప్ వస్తే నేను కొనుక్కుంటాను, అమ్మని చీర కొనుక్కోమని చెప్పాది. మీరిద్దరూ బట్టలు కొనుక్కోండి. వద్దాది. నేనేం దానం చేయట్లేదు గోపి, నీ ఫ్రెండ్గా నేను ఇవ్వకూడదా? నువ్వివ్వడంలో తప్పులేదు, కానీ తీసుకునే గుణం పెరిగితే ఇచ్చే గుణం తరిగిపోతుందని ఓ మహానుభావుడు చెప్పాడు. వెళ్ళొస్తానమ్మా. వస్తానమ్మా. నీ డ్రెస్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? ఎక్కడ కొంటే ఏంలే, నా బాయ్ ఫ్రెండ్ కి నచ్చలేదు. డ్రెస్ ఇంత బాగుంటే నచ్చకపోవడం ఏంటే? నీ డ్రెస్ వేసుకోకుండా ఉంటేనే బాగుంటాను. లంచ్ టైంలో కూడా చదివేనా గోపి? డైరీ రాస్తున్నాను. అది నీకు డైరీ రాసే అలవాటు కూడా ఉందా? ఆ ఉంది. నన్ను చదివించడం కోసం అమ్మ ఎంతో కష్టపడుతుంది. నేను బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని రోజు డైరీ రాస్తుంటాను. అది చూడు. ఒకరి డైరీని మరొకరు చూడటం తప్పు. నువ్వు నిజంగా గొప్పవాడవుతావు గోపి. పాట వేసుకో దాసు,
అమ్మో ప్రిన్సిపల్ చూస్తే అది చూసుకుంటాలే నువ్వు వేసుకో అయితే సరే సైగల మానవా సైడు చెప్పుల మానవా సైగల మానవా సైడు చెప్పుల మానవా నవనమ్మ కొట్టు మానవా ఒరి మామ తండ్రి సైడ్ రూట్ మానవా సైగల మాననే సైడు చెప్పుల మాననే నవనమ్మ కొట్టు మాననే ఒలి భామ తండ్రి సైడ్ రూట్ మాననే నవనమ్మ కొట్టు మాననే ఒలి భామ जगदाब सेंटर मल्लेश मटर लड़ा बृंदावन गार्डन इाली चेयन पद रोजलरा खाली चेयन नवेवर नैना मल्लेश ना पेर चे जगदाब सेंटर अतिरिपति हासिल मेट मुणिपति पूर्ण मार्केट पुनाद लेचिपति तला స్టూడెంట్స్ మధ్యన గొడవ చేయకండి రేపు పొద్దున ఖాళీ చేస్తాను రేపటి వరకు ఆగితే నీ పిల్లల్ని రేపు చేయాల్సి ఉంటుంది ఎక్కించండి చెప్పండి ఎవడరా నువ్వు ఆది వీడి పేరు చెప్తే డాబా గార్డెన్ బ్రేక్ అల్లిపురం షాక్ గాజువాక షేక్ సాలా అంత పోటుగాడివా ఆది ఫోటో